సేవకుని ఇంటికి వచ్చేది ఇచ్చే కానుక కోసం కాదు, నీ క్షేమం కోసం వస్తున్నాడు, గుర్తుపెట్టుకో. సేవకుని అడుగుని ఇంట్లో పడకపోతే శ్మశానం అయిపోతుంది ఇల్లు. దానికోసం ప్రయాసపడి మీ గృహాలకు వచ్చేది. మీరు ఇచ్చే ముష్టి కానుక కోసం కాదు, మమ్మల్ని పిలిచిన వాడు మమ్మల్ని ఎలాగైనా పోషిస్తాడు. మాకున్న పనులన్నీ పరిచర్యంతా పక్కన పెట్టుకొని మీ గృహాలకు వస్తాయంటే ఐఎమ్ సో బిజీ అని వెళ్ళిపోతావు. ఏది నువ్వు సేవకుడికి ఇస్తున్న స్థానం? అబ్రహాం అంత వయసు కలిగిన ఆయన, ఆస్తి పరుడు, డబ్బు కలిగిన ఆయన, ఆ దైవజనులు వస్తుంటే ఆ మాట చదువుతుంటే కళ్ళం పట్టి నీళ్ళు వచ్చేసాడు. ఆయన స్టేటస్ ఏమిటి? ఆయన సేవకులకు ఇస్తున్న విలువ ఏమిటండి? తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఏం చేశాడు?